తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో జగన్ అంతం ప్రారంభమైందని పార్టీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. అభ్యర్థులను మార్చాలని జగన్ చూస్తున్నారని, జగన్ను మార్చాలని ప్రజలు చూస్తున్నారని తెదేపా నేత నాగుల్ మీరా ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల ద్రోహి సీఎం జగన్ అని దుయ్యబట్టారు. ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అంతం సెప్టెంబర్ 9 ఉదయం 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఇక జగన్మోహన్ రెడ్డి అంతమైపోయింది. ప్రజల నిర్ణయానికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మార్పుల్ని చేర్పుల్ని ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద భయంతో కాదు, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, మన భవిష్యత్తులో కూడా నాశనం చేసుకున్నారని ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుకుంటున్నారు. దానివల్లే జగన్మోహన్ రెడ్డి మార్పుని ఆల పార్టీ వాళ్ళు స్వీకరిస్తున్నారు. వాళ్ళ రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్న ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థులను మార్చాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని మార్చాలని ప్రజలు చూస్తారు. ఒక నియోజకవర్గంలో పనికిరానటువంటి వ్యక్తులు మరొక నియోజకవర్గంలో పనికొస్తారనుకోవటం జగన్మోహన్ రెడ్డి అవివేకం. ఖచ్చితంగా 2024లో ప్రజాప్రభుత్వం రాబోతున్నది. రాష్ట్ర ప్రజలు అహంకారానికి అవకాశం ఇవ్వరు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి సీటిస్తే 1 దండం, సీటీకి పోతే 10 దండాలు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ నిరంకుశ రాజ్యరికపు పాలన పాలద్రోలటానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటున్నటువంటి జగన్ రెడ్డి ఈ వర్గాలకి రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చెయ్యని ద్రోహం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బలహీన వర్గాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి.